సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద కోడిపుంజు ఎందుకు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం ఏది అంటే నెమలి అని టక్కున చెప్పేస్తారు, కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే, కానీ తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాల్లో కోడిపుంజుల్ని పెంచుతుంటారు. ఇంతకీ కార్తికేయునికి కోడిపుంజుకి మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మ వృత్తాంతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే. దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలు భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు. వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుణ్ణి జయించారు. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మధుణ్ణి వేడుకున్నారు. కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మధుడు శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది. శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దాన్ని గంగానదిలో విడిచిపెట్టాడు. ఆ గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని ఆరుగులు అక్కా చెల్లెళ్ళు అంటే కృత్తికలు పెంచారు. కొన్నాళ్ళకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు తారకాసురుని మీద యుద్ధానికి బయలుదేరాడు. ఏకాదశ రుద్రులు తోడురాగా తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయలుదేరాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికి రాక్షసులకి మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి సముద్ర తీరాన శూరపద్ముడు, తారకాసురుడు కలిసి కార్తికేయుణ్ణి ఎదిరించే సాహసం చేశారు. కార్తికేయుడు మరెవ్వరో కాదు, సాక్షాత్తు ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి, పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షస ప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయలుదేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒక్కొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పెట్టుకుంది. శూరపద్ముడు ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుని నుంచి దాక్కునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖిని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడి చెట్టును రెండుగా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగాను, రెండో సగం కోడిపుంజుగాను మారిపోయాయి. నెమలిని తన వాహనంగాను, కోడిపుంజుని తన ధ్వజంగాను మార్చుకున్నాడు కార్తికేయుడు. అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది.